ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చిన్న స్థాయి నుంచి మొదలుకొంటే పెద్ద స్థాయి వరకు ఒక గ్రూప్ రాజకీయాలకు పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ. మీరు చూస్తున్నారు, అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ కూడా అదే నడుస్తుంది కదా. ఇప్పుడు టికెట్ ఇటు కౌశిక్ రెడ్డి, ఇటు కృష్ణారెడ్డి, ఇంకో ఎవరా ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు? ఇదే విభేదాలతో వెళ్తారా? ఇప్పటికే సగం మందికి అర్థమైపోయింది. గ్రూప్ రాజకీయాలు అనేది ఇతరులు తయారు చేసేదే, ఏది ఒక గ్రూప్ వార్ధక గ్రూప్ అనేది. ఇప్పుడు ఏ పార్టీలోనైనా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక స్థాయి, అంటే ఒక ఎమ్మెల్యే టికెట్ అడిగే స్థాయి ఒకటే నాయకుడు ఉండడు. అన్ని పార్టీలలో కూడా ఇద్దరు ముగ్గురు టికెట్ అడిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళ అన్ని మూడు నాలుగు గ్రూపులు అయితే మరి కాంగ్రెస్కి ఎందుకు ఆపాదిస్తున్నారు ఈ విషయాన్ని? ఇప్పుడు ఇప్పుడు బీజేపీలో ఉదాహరణకు ఈటల రాజేందర్ గారు వచ్చారు, పెద్దిరెడ్డి గారు కూడా ఇండున్నారు. నాకు అవకాశం ఇస్తే నేను పోటీ చేస్తాను అంటున్నారు. మరి ఆయన నలుగురు తీసుకొని తిరుగుతున్నారు, ఈయన పది మందిని వేసుకొని తిరుగుతున్నారు. ఈ రెండు వేరు గ్రూప్ల లేదు, ఇంకా పెద్దిరెడ్డి గారు రాలే కదా అధికారికంగా. ఉన్నారు కదా, ఉన్నారు ఇప్పటికైతే, పార్టీలో పార్టీలో అయితే ఉన్నారు కదా. టీఆర్ఎస్ లో కూడా ఒక నియోజకవర్గం నుంచి ఇద్దరు ముగ్గురు టికెట్ అడిగిన వాళ్ళు లేరా? ఉన్నప్పుడు వాళ్ళే రెండు మూడు గ్రూప్లు అయిందామా? మరి కాంగ్రెస్ మాత్రమే ఎందుకు అనాల్సి వస్తుంది? ఇప్పుడు మీరు మీరు చేసిన విభేదాలు కావచ్చు, ఇటు మీ సర్పంచ్ కావచ్చు, ఇటు కౌశిక్ రెడ్డి కావచ్చు, నిత్యం అంటే నేను ఎప్పుడు కౌశిక్ రెడ్డిను పత్తి కృష్ణారెడ్డి పక్క పక్క కూర్చోగా చూడలేదు హుజూరాబాద్ నియోజకవర్గంలో. ఎందుకు అట్లా? చాలా సందర్భాల్లో ప్రెస్ మీట్లో కూర్చున్నాం, ఆందోళన కార్యక్రమాలు చేసినాము, ధర్నాలు చేసినాము, ప్రభుత్వాన్ని ఎండగట్టేటువంటి పనులు ఇద్దరం కలిసి చేసాం. ఎక్కడ ఎందుకు వచ్చింది విభేదం అంటే, విభేదం కూడా కాదు. అంటే నేను పక్క ఒకటే అడుగుతాను, మీరు క్లారిటీ స్టేట్గా చెప్పండి. మేము తనని అడిగినా మిమ్మల్ని అడిగినా పత్తి కృష్ణారెడ్డి అనే వెనుక టీఆర్ఎస్ క్యాండిడేట్లు ఉన్నారు, అతనికి మంచి ఆఫర్ ఇచ్చారు, కావాలనే మాట్లాడిస్తున్నారు అంటున్నారు. టీఆర్ఎస్ స్క్రిప్ట్ నేను చదివానా మీరు చదివారా అని నేను అడుగుతున్నా. మీతో ఎవరైతే అన్నారో, మీతో ఎవరన్నారో నేను చూడలే, నేను ఆ వీడియో కూడా చూడలే. అన్న వ్యక్తిని మీరు అడగండి. మళ్ళీ నేను ఎక్కడన్నా టీఆర్ఎస్ స్క్రిప్ట్ జరిగి చదివినట్టు మీకు కనబడుతుందా? మీరు హుజూరాబాద్ నుంచి జమ్మికుంట ప్రయాణం చేయండి, లేకపోతే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు జమ్మికుంట నుంచి హుజూరాబాద్ ప్రయాణం చేయండి. మా వాల్ రైటింగ్ నడుస్తుంది రెండు మూడు రోజుల నుంచి చూసిన రాంగా. డబల్ బెడ్రూమ్లు ఏమైనాయి అని అడుగుతున్నాం. ఇవాళ నిరుద్యోగులకు భృతిస్తారన్నో దాని సంగతి ఏమైందని అడుగుతున్నా. ఇవాళ ఏ కాలంలో రుణమాఫీ ఏం సంగతి అని అడుగుతున్నా. టీఆర్ఎస్ స్క్రిప్ట్ ఫాలో అయ్యేటోడు, టీఆర్ఎస్ దగ్గర డబ్బులు ఆశించటోడు, టీఆర్ఎస్ నుంచి ఎంతో కొంత లబ్ధి పొందేటోడు టీఆర్ఎస్ గురించి బయట గోడల మీద రాస్తాడండి. ఇప్పుడు దొంగే దొంగ అనటం అనేది కరెక్ట్ కాదని నేను అంటున్నా. అంటే ఈ మధ్యలో ఏదో ఒక విషయంలో కృష్ణారెడ్డికి ఏదో కొత్త బండి కొనుక్కున్నారా? నిజమేనా? ఏదో ఇన్నోవా బండి వాళ్ళే ఇచ్చారని చెప్పి అన్నారు. బండి కొనుక్కున్నా, ఇది వాస్తవేనా? వచ్చింది ఓ ఔలాగాడు చెప్తున్నా దాని గురించి. ఔలాగాడు ఓ ఔలాగాడు ఎవడో చెప్తే ఓ ఔలాగాడు ఎమ్మెల్యే బండి కొనిచ్చిండు మీకు, అందుకేనైనా ఆయనకు ఫేవర్ గా మాట్లాడుతున్నారు. ఇన్న రెండు ప్రశ్నలు మీరు బాగా గమనించాలండి. ఓ మీరు ఇప్పుడు ఏమన్నారు, టీఆర్ఎస్ మీరు టీఆర్ఎస్ కమ్ముడు పోయిందని ఓ మాట అన్నారు, ఆ అర్థం వచ్చినట్టు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, మళ్ళీ ఒక ప్రశ్న ఏంటంటే ఈటల రాజేందర్ కు అమ్ముడు పోయినావా, ఈటల రాజేందర్ బండి కొనిచ్చిండా అని ఓ అవలగాడు అన్నాడు. ఆ వీడియో వైరల్ అయ్యి దాని గురించే కదా ఈ మధ్యలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. రెండు రెండు పార్టీలు మూడు మూడు పార్టీలు కొనుక్కుంటాయి అయింది మా దగ్గర రూపంలో. క్లారిటీ అయితే చెప్తున్నా, నేను ఏప్రిల్ 28వ తారీఖు నాడు బండి కొనుక్కున్నా. నేను ఆ ఇన్నోవా కొనాలంటే ఓ రెండు నెలల ముందే దానికి అడ్వాన్స్ కట్టాలి, ఓ బుకింగ్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఈటల రాజేందర్ బర్తరఫ్ అయిందో ఏమైందో నాకు తెలిసి ఏప్రిల్ 28 తర్వాతనే అయ్యి ఉంటుంది. మరి అన్నోడు ఏం మాట్లాడాడంటే ఈటల రాజేందర్ బండి కొనిచ్చిండా అన్నాడు. ఈయన బర్తరఫ్ కాకముందే మూడు నెలల ముందు నేను బర్తరఫ్ అయితే నీతో నాకు పని ఉంటుంది అని చెప్పి కేసీఆర్ ఇట్లా చెప్పి నాకు కొనిచ్చిండా అనడానికి కొంచెం అర్థం పర్థం ఉండాలి కదా. అంటే మాకు వ్యాపారాలు ఉండవు, భూములు ఉండవు, ఏముండవు. అంటే ఎంతసేపు మీరు వాడి మీడి పైరేవులు ఉద్యోగాలు పెట్టిస్తానని వాటి వీటి చేసుకొని డబ్బులు తీసుకుంటారు కదా, ఆలోచనలోకి ఇట్లా ఉండరేమో. మా వ్యాపారాలు మాకున్నాయి, మేము లోన్ పెట్టి కొనుక్కున్నాం యాక్సిస్ బ్యాంక్లో లోన్ పెట్టి కొనుక్కున్నాం. అది నేను రోడ్డు మీద పోయేటప్పుడు మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, రోడ్డు మీద పోయేటప్పుడు బండి నెంబర్ రాసుకొని కూడా అది ఐపాథికేషన్ ఏ బ్యాంకులో ఉంది, ఏంది ఆ నెంబర్, ఏంది ఎవరి పేరు మీద ఉంది కూడా చూసుకో. దానికింత అసత్య ఆరోపణలు పూర్తిగా మీరు అన్నారు కదా బట్టగాల్సి మీద వేయటం అనేది, ఆ రకమైన వాళ్ళు చేస్తున్నారు.
మేము చేయట్లేదు. మేము పద్ధతిగా పోతున్నాం, పార్టీని కాపాడుకునేటువంటి పద్ధతిలో పోతున్నాం. కార్యకర్తలకు ఏమైనా సమస్య వస్తే మేము పోయి వాళ్ళతో మాట్లాడుతున్నాం, పార్టీని పట్టుకొని ఉండాలని చెప్పారంట. అంతే తప్ప మేము అట్లాంటివి చేయడానికి ఇవి మరి వాళ్ళకి అన్నీ ఎందుకు వస్తున్నాయి వాళ్ళకి అవన్నీ వాళ్ళని అడగాలి మీరు ఇవన్నీ. సో ఫైనల్గా హుజూరాబాద్ బై ఎలక్షన్ రాబోతుంది, ఎమ్మెల్యేగా ఇటు కృష్ణారెడ్డి అనుకోవచ్చా, కౌశిక్ రెడ్డి అనుకోవచ్చా, మీరు ప్రయత్నిస్తున్నారా ఏమన్నా? నేను ప్రయత్నిస్తున్నా, గాంధీ భవన్ చెప్పాను, పొన్న ప్రభాకర్ గారు ఉన్నారు మా జిల్లా ఇక్కడ నుంచి కంటే చేసినటువంటి ఎంపీ, గతంలో ఎంపీగా పనిచేశారు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, డీసీసీ ప్రెసిడెంట్ ఉన్నారు, వారందరికీ చెప్పాను ఈసారి నాకు అవకాశం ఇవ్వాలన్నా తప్పకుండా టికెట్ ఇస్తే నేను గెలిచి చూపిస్తా. మరోవర్ ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి విషయాల్ని మనం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ రెండు పార్టీలతో ఎవరితో కొమ్ముగాయాలి. రెండోది ఏంటంటే ఈ జిల్లాలో చాలా కాలం నుంచి నేను రైతాంగ సమస్యల మీద పోరాడుతూ ఉన్నా, కార్మికుల సమస్యల మీద పోరాడుతూ ఉన్నా, కాబట్టి నాకు ఒకసారి అవకాశం ఇవ్వాలి, నాకు టికెట్ ఇవ్వాలని చెప్పారంట. హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీలో చాలా ఎంతమంది టికెట్లు ఇచ్చారు మీరు చూసారు కదా, రవీందర్ రెడ్డి గారికి ఇచ్చారు, అఖిలవర్ణ కృష్ణమోహన్కి ఇచ్చారు, ఈయనకి ఇచ్చారు, తర్వాత ఇంకా చాలా మందికి ఇచ్చారు. ఇక్కడ గతంలో మొన్నటిసారి ఇచ్చారు కౌశిక్ రెడ్డికి. ఒక కౌశిక్ రెడ్డికి వేయాలి, లేకపోతే కౌశిక్ రెడ్డి రిటైర్డ్ అయిన తర్వాత కృష్ణారెడ్డికి వేయాలని లేదే? కౌశిక్ రెడ్డి పార్టీ మారితేనే కృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వాలని లేదే? ఇందులో ఉండగా కూడా ఇంకొక మనిషి సమర్థుడు అనుకుంటే, ఇంకో మనిషి పార్టీని కాపాడుతాడు అనుకుంటే, ఇంకో మనిషి ఓట్లు తెస్తాడు అనుకుంటే పార్టీ ఎందుకు ఇవ్వదు? ఇస్తుంది కదా. అంటే నేను అడగటంలో కూడా తప్పేం లేదుగా. నేను అడిగాను ఇక్కడ పరిస్థితుల్లో ఎవరిని పెడితే బాగుంటుందని, చివరికి అధిష్టానం నిర్ణయిస్తుంది. అధిష్టానం నిర్ణయించిన తర్వాత మీరు, లేకపోతే మీరు కాకపోతే ఇంకోరని చెప్పి పార్టీ అంటే. మరో ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఒకటే టికెట్ అడిగే వరకే వ్యక్తులు, టికెట్ అడిగిన తర్వాత బీఫామ్ ఒక వ్యక్తికి ఇచ్చిన తర్వాత తప్పకుండా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరికైతే బీఫామ్ ఇచ్చారో ఆ వ్యక్తి కోసం పనిచేస్తారు. అది సాంప్రదాయంగా వస్తుంది. ఎవరు కూడా క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తలు బీఫామ్ ఇవ్వలేదనో, టికెట్ ఇవ్వలేదనో, పోటీకి నన్ను పెట్టలేదని చెప్పి ఇంకో వ్యక్తికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి అలవాటు కాంగ్రెస్ పార్టీలో లేవు, ఎవరికి లేవు. అంటే దిల్లా, మీరు ఇప్పుడు పత్తి కృష్ణారెడ్డి కాంగ్రెస్లో కొన్ని విభేదాలు వస్తున్నాయని చెప్పి మీరు కూడా పార్టీ మారుతారని చెప్పి ఒక టాక్ వచ్చింది, ఎంతవరకు నిజం అంటారు? పార్టీ మారటం అనేది ఉండదు. నేను పార్టీ మారటం, పార్టీలకు వెళ్ళి ఇంకో పార్టీలకు పోవటం అంటే నాకు చాలా పెద్ద చికాకు అది. ఎవరైనా పోతే కూడా, అంటే ఇప్పుడు వేరే టికెట్ గురించి ప్రయత్నం చేస్తున్నా, నాకు ఇవ్వని చెప్పి అంటున్నా, ఒకవేళ రాకపోతే? ఇందులోనే టికెట్ అడుగుతున్నాం, కాంగ్రెస్లోనే కాంగ్రెస్లోనే ఉంటాం. నేను నాలుగు పార్టీలు ఐదు పార్టీలు తిరిగి వచ్చిన కాదు. నేను గతంలో ఈ పార్టీ కంటే ముందు ఏం పని చేశారని మీరు అడిగితే, నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నా. కమ్యూనిస్ట్ పార్టీలో 12 సంవత్సరాలు, సిపిఐఎం పార్టీలో 12 సంవత్సరాలు పూర్తికాలం కార్యకర్తగా పనిచేశాను నేను. హాయ్, దిస్ ఇస్ సందీప్ కిషన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మిశ్రవాత్మిక రాజశేఖర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, మై నేమ్ ఇస్ కృతి గర్గ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడీ, దిస్ ఇస్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.